స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు? జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు? ఇప్పుడంటే ఫ్యాషన్ పేరిట జుట్టును వదిలేయటం ఎక్కువైంది, కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకునేవారు. రెండు జడలు వేసుకోవటం, ఒక జడ వేసుకోవటం, ముడి పెట్టుకోవడం. రెండు జడలు వేసుకోవటం ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లి కాలేదని అర్థం. అంటే ఆ అమ్మాయిలో జీవ ప్లస్ ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం. ఒక జడ వేసుకోవడం, పెళ్లి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపి వేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్థం. ముడి పెట్టుకోవడం, జుట్టును ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుందని అర్థం. అయితే ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా, చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణి సంగమంలాగా కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు అర్థాలు ఏమిటంటే, ఒకటి తాను భర్త తన సంతోషం అని ఈ మూడు పాయలకు అర్థం. రెండు సత్వ రజ తమో గుణాలు. మూడు జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అనే అర్థములు. అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారు వివాహితుల అవివాహితుల, పిల్లలు ఉన్నవారా లేనివారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సాంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం. జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం, జ్యేష్ఠాదేవికి అది ఆహ్వానం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.